Hi all, welcome back to my channel. మనం ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్ అయితే వన్ పేపర్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు సెకండ్ పేపర్లో మనం జనరల్ అవేర్నెస్ టాపిక్ పిక్ చేసుకున్నాం. సో దాంట్లో కూడా మనం ఫస్ట్ 25 బిట్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 25 బిట్స్ అయితే కవర్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ క్వశ్చన్. సో 76th క్వశ్చన్ అండి. గ్రీన్ బ్లాక్స్ ఆర్ రెఫర్డ్ టు, మనకి గ్రీన్ బ్లాక్స్ అనేవి దేని రెఫర్ చేస్తాయని అడుగుతున్నారు. సో మనకి గ్రీన్ బ్లాక్స్ అంటే మనకి బయోబ్రిక్స్ అండి అవి. సో గ్రీన్ బ్లాక్స్ ఆర్ రెఫర్డ్ టు బయోబ్రిక్స్. సో 76కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో 77, ఇండియా సెలబ్రేటెడ్ ఇట్స్ పోలియో ఫ్రీ స్టేటస్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్, మనకి ఇండియా ఎప్పుడు పోలియో ఫ్రీ స్టేటస్ని ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంది అని అడుగుతున్నారు. సో మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందంటే మనకి ఇండియా అనేది మనకి ఫిబ్రవరి 2014లో మనకి ఇండియా అనేది పోలియో ఫ్రీ స్టేట్గా పోలియో ఫ్రీ స్టేటస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనకి 77కి ఆన్సర్ డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 78, తెలంగాణ స్టేట్ ఈజ్ ద బైఫర్కేషన్ ఆఫ్, మనకి తెలంగాణ స్టేట్ అనేది దేని యొక్క బైఫర్కేషన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ అనేది ఆంధ్రప్రదేశ్ అండి. తెలంగాణ స్టేట్ ఈజ్ ద బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 78 ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 79, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనకి ఇక్కడ సమ్ అబ్రివేషన్స్ ఇచ్చారండి. ఆ అబ్రివేషన్స్లో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. నాట్ కరెక్ట్ అని అడిగారు ఇక్కడ చూడండి. సో నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. సిఐఎస్ఎఫ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇది కరెక్టే. సో బిఎస్ఎఫ్ బార్డరీ సెక్యూరిటీ ఫోర్స్, ఇది కరెక్టే. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదండి, ఇక్కడ ప్రోగ్రామ్ అని రావాలి. సో ఇది తప్పు కాబట్టి మనకి ఆన్సర్ అనేది యుఎన్డిపి అవుతుంది అనమాట. సో మనకి 79కి ఆన్సర్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ప్రాజెక్ట్ కాదు. సో మనకి ఏది కరెక్ట్ కాదు అన్నారు కాబట్టి మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 80, ఏ బుక్ ఎంటైటిల్డ్ ద హిందూస్ అండ్ ఆల్టర్నేటివ్ హిస్టరీ ఈస్ రిటర్న్ బై. సో మనకి ద హిందూస్ అండ్ ఆల్టర్నేటివ్ హిస్టరీ అనే బుక్ ఎవరు రాశారు అని అడుగుతున్నారు. మనకి ఈ బుక్ రాసినటువంటి ఆథర్ వచ్చి మనకి వెండి డోనిగర్ గారు. సో మనకి 80కి ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 81, ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు అంటే మనకి యాడమ్ స్మిత్ గారిని మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం. సో 81కి ఆన్సర్ బి, యాడమ్ స్మిత్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ కంట్రీ అవార్డ్స్ నోబెల్ ప్రైజ్, మనకి నోబెల్ ప్రైజ్ ఇస్తూ మనకి ప్రతి ఇయర్ నోబెల్ ప్రైజెస్ అనేవి వస్తుంటాయి కదండి. సో ఆ నోబెల్ ప్రైజెస్ ఇచ్చే కంట్రీ ఏంటి అని అడుగుతున్నారు. మనకి స్వీడన్ కంట్రీ అనేది నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్ ఫీల్డ్స్లో. సో మనకి ఆన్సర్ 82కి బి, స్వీడన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 83, ద ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ఇన్ ఇండియా ఇస్ వాస్ కండక్టెడ్ ఎట్. సో మనకి ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే మనకి పోఖ్రాన్లో కండక్ట్ చేశారండి. సో మనకి 83కి ఆన్సర్ ఏ, పోఖ్రాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 84, జవహర్ రోజ్గార్ యోజన వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్, మనకి జవహర్ రోజ్గార్ యోజన అనేది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి 7th 5-year plan లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో మనకి 84కి ఆన్సర్ సి, 7th 5-year plan. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 85, ద స్వీట్ మీట్ ఈస్ రెఫర్డ్ టు, మనకి స్వీట్ మీట్ అని దేన్ని అంటారు అడుగుతున్నారు. సో మనకి స్వీట్ మీట్ అంటే మనకి ఆగ్రాలో దొరికేటువంటి స్వీట్ అండి. పేతా అనే స్వీట్ని మనం స్వీట్ మీట్ అనేది అనడం జరుగుతుంది. సో మనకి 85కి ఆన్సర్ డి, పేతా ఆఫ్ ఆగ్రా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 86, క్యాపిటల్ మార్కెట్ డీల్స్ విత్. సో క్యాపిటల్ మార్కెట్ దేంతో డీల్ అవుతుంది అడుగుతున్నారు. మనకి క్యాపిటల్ మార్కెట్ ఈస్ డీల్స్ విత్ లాంగ్ టర్మ్ ఫండ్స్తో డీల్ అవుతుంది కాబట్టి మనకి 86 ఆన్సర్ బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ ఇన్ ఇండియా వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. సో మనకి న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కదండి. సో మనకి గ్రీన్ రెవల్యూషన్ 3rd 5-year plan లో స్టార్ట్ అయింది. సో మనకి అది 1960స్లో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 1966 అవుతుంది. సో 87కి ఆన్సర్ బి, 1966. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 88, ద సేల్ ఆఫ్ బ్రాండెడ్ ఆర్టికల్స్ ఇన్ ఈస్ కామన్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్, మనకి ఆ బ్రాండెడ్ ఆర్టికల్స్ సేల్ అనేది కామన్గా ఎప్పుడు జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో జరుగుతుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ సేల్ ఆఫ్ బ్రాండెడ్ ఆర్టికల్స్ అనేది మనకి మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి సేల్ ఆఫ్ బ్రాండెడ్ ఆర్టికల్స్ అనేది జరుగుతుంది కాబట్టి సో మనకి 88కి ఆన్సర్ బి అవుతుంది, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 89, ప్రొడక్షన్ రెఫర్స్ టు, ప్రొడక్షన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ప్రొడక్షన్ అంటే క్రియేషన్ కాబట్టి క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్ అనేది ప్రొడక్షన్. సో మనకి 89కి ఆన్సర్ బి, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 90, ద లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అప్లైస్ టు, మనకి డిమినిషింగ్ రిటర్న్స్ అనే ఒకటి ఉంటుంది కదండి, లైక్ ఒక పర్టికులర్ ఇన్పుట్ అనేది ఎక్కువ డిమాండ్ అయిపోయి నెక్స్ట్ అదర్ ఇన్పుట్స్ అనేవి కాన్స్టెంట్ ఫిక్స్డ్ పాయింట్లో ఉన్నప్పుడు మనకి లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అనేది ఉంటుంది. సో అది దేనికి అప్లై అవుతుంది అని అడుగుతున్నారు. సో మనకి ప్రతి సెక్టర్లో ఈ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి 90th కి ఆన్సర్ ఏ అవుతుంది, ఆల్ సెక్టార్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 91, బ్యూరోక్రసీ లిటరలీ మీన్స్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై. సో మనకి బ్యూరోక్రసీ అంటే లిటరల్గా ఏమంటారంటే లైక్ ఆఫీషియల్స్ అంటామండి, లైక్ ఆఫీషియల్స్ అన్ని ఆఫీషియల్స్ మెయిన్గా ఈ
లైక్ పాలసీస్ అన్ని చేస్తుంటారు కాబట్టి మనకి బ్యూరోక్రసీ లిటరలీ మీన్స్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై అఫీషియల్స్. సో మనకి 91 కి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 92, ఏ ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్. అసలు ఫెడరల్ గవర్నమెంట్ అని ఎందుకు అంటాము అని అడుగుతున్నారు. సో ఫెడరల్ గవర్నమెంట్ అనేది మెయిన్గా అగ్రిమెంట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ కాబట్టి మనకి 92కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో ఫెడరల్ గవర్నమెంట్ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అనమాట. సో మనకి 92కి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో నెక్స్ట్ క్వశ్చన్ 93, పార్లమెంటరీ ఆఫ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ మెయిన్లీ బై. సో మనకి ప్రెసిడెన్షియల్ పార్లమెంట్ లైక్ పార్లమెంట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అనేది ఎలా డిస్టింగ్విష్ చేస్తామని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి పార్లమెంటరీ గవర్నమెంట్లో మనకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి 93కి ఆప్షన్ డి అవుతుంది, ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 94, ద ఫ్రేజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా యూజ్ ఇన్ ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్. సో మనకి ఆర్టికల్ 14లో ఉన్నటువంటి ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ఫ్రేజ్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నామంటే మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకోవడం జరిగిందండి. సో మనకి 94 ఆన్సర్ సి, బ్రిటన్ కాన్స్టిట్యూషన్. సో 95 అండి, హూ సెడ్ ద స్టేట్ ఎగ్జిస్ట్ బికాస్ క్రైమ్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీ, అదర్వైజ్ దేర్ వుడ్ బి నో నీడ్ ఆఫ్ స్టేట్. సో మనకి స్టేట్ అనేది ఎందుకు ఉంది అంటే లైక్ మనకి క్రైమ్ అనేది సొసైటీలో ఉంది కాబట్టి స్టేట్ ఉంది, లేకపోతే అసలు స్టేట్ అవసరం లేదు అని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎవరు అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ ఏ అండి, లైక్ హెర్బర్ట్ స్పెన్సర్ గారు మనకి ఈ స్టేట్మెంట్ అనేది అనడం జరిగింది. సో మనకి 95కి ఆన్సర్ ఏ, హెర్బర్ట్ స్పెన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 96, ద క్విట్ ఇండియా రెజల్యూషన్ 1942 ప్రపోజ్డ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఏ నాన్ వైలెంట్ మాస్ స్ట్రగుల్ ఆన్ ది వైడెస్ట్ పాసిబుల్ స్కేల్, హూ గేవ్ ద మంత్ర డూ ఆర్ డై ఫర్ దిస్ స్ట్రగుల్. మనకి క్విట్ ఇండియా మూమెంట్లో డూ ఆర్ డ్రై అనే మంత్రాన్ని ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి మనకి డూ ఆర్ డై అనే మంత్రాన్ని ఇచ్చింది మనకి మహాత్మా గాంధీ గారు అండి. సో మనకి 96 వచ్చి మనకి ఆన్సర్ ఏ, మహాత్మా గాంధీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెపోలియన్ గాట్ ఫైనలీ ఓవర్ థ్రోన్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ ఇన్ ద ఇయర్. మనకి నెపోలియన్ లైక్ వాటర్లూ అనే బ్యాటిల్లో ఫైనలీ ఓవర్ థ్రోన్ అండి. ఏ ఇయర్ జరిగింది అంటే మనకి 1815లో జరిగింది కాబట్టి. సో మనకి 97కి ఆన్సర్ సి, 1815. సో నెక్స్ట్ 98 అండి, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అడుగుతున్నారు. మనకి అన్నీ బెసెంత్ గారు మనకి ఫస్ట్ ఉమెన్ నేషనల్ కాంగ్రెస్. మనకి సెకండ్ వచ్చి మనకి సరోజినీ నాయుడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఫేమస్ సన్ టెంపుల్ ఎట్ కోనార్క్ వాజ్ బిల్ట్ బై. మనకి కోనార్క్లో మనకి సన్ టెంపుల్ ఉంది కదండి, సన్ టెంపుల్ అది ఎవరు బిల్డ్ చేశారు అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి నరసింహన్ వన్ బిల్డ్ చేశారు. సో కోనార్క్ సన్ టెంపుల్ అని బిల్డ్ చేసింది నరసింహన్ వన్ అనమాట. సో 99కి ఆన్సర్ సి, నరసింహ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 100 క్వశ్చన్, అశోక స్ప్రెడ్ బుద్ధిజం ఆల్ ఓవర్ ఇండియా అండ్ సిలోన్ బై. సో మనకి బుద్ధిజంని అశోక స్ప్రెడ్ చేశారని తెలుసు కదండి. సో ఇండియాలో అండ్ శ్రీలంక, సిలోన్ అంటే శ్రీలంక, ఈ రెండిట్లో స్ప్రెడ్ చేసినటువంటి బుద్ధిజం స్ప్రెడ్ చేసిన అశోకుడు ఎలా స్ప్రెడ్ చేశారో అడుగుతున్నారు. మనకి ధర్మ మహామాత్రాస్ని ఆ పర్టికులర్ ప్లేసెస్కి పంపించి ఆ బుద్ధిజం అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది అశోక. సో మనకి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో 100కి ఆన్సర్ బి అండి, సెండింగ్ ద ధర్మ మహామాత్రాస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ జనరల్ అవేర్నెస్ టాపిక్ అండి. సో 50 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మరి నెక్స్ట్ సెక్షన్తో మళ్ళీ మీ ముందు కోసం, టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. సో యూ కెన్ ఈజీలీ వాచ్ ఆల్ అవర్ వీడియోస్. సో థ్యాంక్ యూ, టిల్ దెన్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ.